ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దారుణంగా హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందా? భీమా కొరగావ్ హింస కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించిన ఓ లేఖను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తోంది. ఈ కేసులో 5 నిందితులను పూణే పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరి వద్ద నుంచి ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు. ప్రధాని మోదీ నిర్వహించే రోడ్ షోలను లక్ష్యంగా చేసుకుని రాజీవ్ గాంధీని హత్య చేసినట్లుగా అదే తరహాలో మోదీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఈ లేఖలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖను అరెస్టైన నిందితుడు రోనా జాకోబ్ ల్యాప్టాప్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మరో వార్త సంచలనం రేపుతోంది. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాక్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాయిత్ ఉద్దవా మరోసారి పబ్లిక్గా బరితెగించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ సదరు ఉగ్రమూకకు చెందిన ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించాడు. భారత్ అమెరికా దేశాల్లో ఇస్లాం జెండా ఎగురుతోంది. మోదీని చంపేస్తాం, భారత్ ఇజ్రాయెల్ దేశాలు ముక్కలు కావడం తథ్యం అంటూ జేయుడి నాయకుడు మౌలానా బషీర్ అహ్మద్ ఖలీ పేర్కొన్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రావల్ కోట్లో ప్రసంగిస్తూ మౌలానా బషీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. జేయుడి క్యాడర్లు ఇప్పటికీ కశ్మీర్లో జిహాద్ నడుపుతున్నాయి, కశ్మీర్లోని భారత సైనికులతో పోరాడుతున్నాయి. భారత్ ను ముక్కలు చేసి కశ్మీర్ ను విడిపించేందుకే వారు పోరాడుతున్నారు. వారంతా కశ్మీర్లో జిహాదీ జెండా ఎగురవేయాలని కోరుతున్నామంటూ అతడు స్థానికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు.